మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకి సమయం కేటాయిస్తున్నారు. తాజాగా విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న త్రిబులెస్ ఇడ్లీ సెంటర్లో ఆయన టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా ఉన్నారు. హోటల్లో ఇడ్లీల్ని వీరు ఆరగించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇడ్లీలు అద్భుతమైన ఆహారమని చెప్పారు. పాక ఇడ్లీ అంటే తనకు ఇష్టమని, గతంలో కూడా ఎప్పుడో ఒకసారి తాను ఇక్కడ ఇడ్లీలు తిన్నానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఇడ్లీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందని కితాబునిచ్చారు. విజయవాడలో చాలా కాలం నుంచి నేను వింటున్న ఈ పాక ఇడ్లీ రుచి చూద్దామని చాలా రోజు కోరికగా ఉండేది. ఇంతకుముందు ప్రోటోకాల్ కారణంగా, భద్రతా కారణంగా రావడం కుదరలేదు. ఈరోజు ఉదయం డాక్టర్ శ్రీనివాస్ గారితో కలిసి ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఈ ఇడ్లీ తినడం అవకాశం కలిగింది. చాలా అద్భుతంగా, ఒక రకంగా చెప్పాలంటే ఇడ్లీ చాలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంది. మంచి సాంప్రదాయబద్ధమైన కుటుంబ వ్యవస్థలో భాగమైన యొక్క ఇలాంటి రుచులను, వంటలను మన అందరం ఆస్వాదించాలా, ప్రోత్సహించాలా. వ్యాయామం చేయడం ఎంత అవసరమో, రుచికరమైన శుచికరమైన భారతీయ వంటలను తినడం అంత మంచిది. ఈ పిల్లలు ఇప్పుడు కొత్తగా పాశ్చాత్య వ్యామోహానికి లోబడి ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ టీవీ యాడ్స్ ఇవన్నీ చూసిన తర్వాత పాశ్చాత్య ఫుడ్, పిజ్జా, బర్గర్, ఇంకేందో కొన్నిటి పేర్లు కూడా నాకు తెలవు, అవి తినడం కొంతమంది అలవాటు పడుతున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా యువత ఇన్స్టెంట్ ఫుడ్ అంటారు, కొన్ని ఇన్స్టెంట్గా ఉండదు. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. పచ్చనం చేసి తాజాగా వండి వేడివేడిగా ఇడ్లీ తీసి బయటకు వేస్తుంటే, పొగలు కమ్ముతూ ఉంటే చూస్తుంటేనే సంతృప్తి ఉండదు నీకు మనసుకి. దాంతోపాటు ఆరోగ్యానికి కూడా మనం తయారు చేసుకున్న భారతీయ వంటకాలు చాలా మంచివి. మన భవిష్యత్తు మన యువత మీద ఆధారపడింది. యువత ముఖ్యంగా భారతీయ వంటలను ఇంటిలో అయినా బయటైనా వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను.